శివుడు అభిషేక ప్రియుడు. పూలు పండ్ల కన్నా అభిషేకాలతో పార్వతీశుడు త్వరగా సంతుష్టుడవుతాడని శాస్త్రవచనం. ఆధ్యాత్మిక సాధనలో మానవులకు పంచక్లేశాలు ఎదురవుతాయి. అవి అజ్ఞానం, అహంకారం, కోరిక, ద్వేషం, సుఖాల కోసం తపించటమనే 5 దుఃఖాలు. వాటి నుంచి బయటపడేందుకు సాధకులైన వారు భక్తి, జ్ఞానం, నిష్కామకర్మ, వివేకం, వైరాగ్యం అనే పంచామృతాలతో అభిషేకం చేయాలని మన ధర్మం బోధిస్తోంది. అప్పుడు ఆత్మ పరమాత్మతో లీనమవుతుంది. జీవుడు దేవుడితో మమేకమవుతాడు. తొలుత భౌతికమైన పదార్థాలతో చేసే అభిషేకాలు పరమశివుడిపై భక్తి విశ్వాసాలను పెంపొందిస్తాయి. తరువాత పరిశుద్ధ ప్రేమ అనే శాశ్వత అభిషేకానికి దారితీస్తాయి. అంతటి శుద్ధ ప్రేమ ప్రదర్శించినందువల్లే భక్త కన్నప్ప ఎంగిలి నీటితో అభిషేకం చేసినా మురిసిపోయాడు ముక్కంటి. ఆ వ్యాజ భక్తితో అభిషిక్తుడై కన్నప్పకు ముక్తిని ప్రసాదించాడు. లోకంలో ఎన్ని వైవిధ్యాలు వైరుధ్యాలు ఉన్నా సమత్వాన్ని పాటించడమే మన ధర్మం. దాన్ని నిరూపించేది పరమశివుడి రూపం. శిరస్సున గంగ రూపంలో నీరు, నుదుటిపై 3 కన్ను రూపంలో నిప్పు, అమృత కరుణుడైన నెలవంక సిగపై కాలకూట విషమేమో కంఠాన. అలాంటి విశ్వేశ్వరుడు సదా మనందరినీ కాపాడే పరమశివుడు. ఆ స్వామి లింగాకారుడై కరుణించినా, దక్షిణామూర్తిగా జ్ఞానాన్ని పంచినా, నటరాజుగా నర్తించినా నిత్య చైతన్యాన్ని ప్రసాదిస్తాడు. విశ్వంలో ప్రతి కదలిక ఆ నీలకంఠుడి చైతన్య ప్రభావమే. శివాలయంలో మొదట నందికి ప్రణమిల్లాలని చెబుతారు. జ్ఞానస్వరూపుడైన శివుని వాహనమై అందరి పూజలు అందుకునే అర్హత పొందింది నంది. మనం కూడా భగవద్ జ్ఞానాన్ని మన మస్తిష్కంలో స్థిరపరుచుకుంటే సర్వత్రా సత్కారాలు అందుకోగలమన్నది అంతరార్థం. మహాశివరాత్రి మాఘమాసంలో కృష్ణపక్షాన అర్ధరాత్రి వ్యాపకమైన చతుర్దశి తిథిలో వస్తుంది. చతుర్దశి తిథి శివుడికి ప్రీతికరమైంది. పరమశివుడు ఆనాటి అర్ధరాత్రి కోటి సూర్య సమప్రభతో లింగాకారంలో ఆవిర్భవించటం వల్ల దీనికి శివరాత్రి అనే పేరొచ్చింది. దేవపూజ పగటి పూజే కాకుండా రాత్రివేళ సాగడం ఈ పండుగ ప్రత్యేకతల్లో ఒకటి.